కొన్ని రోజులు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళవుతారు, వాళ్ళు వీళ్ళవుతారు అని చెప్పి మనం ఊర్లలో ఒక సామెత లాంటిది వింటూ ఉంటాం. ఇటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరి రాజకీయాన్ని గనక మనం ఇప్పుడు గమనిస్తే, మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యాడో పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయ్యాడో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అయినట్లయితే కాసింత స్పష్టం కొంచెం అయితే కనిపిస్తూ ఉంది ఈ స్టేట్మెంట్ కాసింత ఫేవర్గా. ఎందుకనంటే బేసిక్గా చంద్రబాబు నాయుడు గారు ఇంకా నామినేషన్ చివరి రోజు వరకు కూడా బీ ఫామ్ ఇవ్వకుండా నాంచుతూ ఉంటారు అన్నది ఓపెన్ సీక్రెట్. అండ్ వాళ్ళ పార్టీ నాయకులు కూడా ముందే ప్రకటించేస్తే మేము పని చేసుకుంటాం కదా, చివరి నిమిషం వరకు టెన్షన్ పెట్టి అభ్యర్థులను ప్రకటించడం ఎందుకు అని చెప్పి చాలాసార్లు అంటూ ఉంటారు. అండ్ దానికి అనుగుణంగానే దాన్ని ఓవర్కమ్ చేయడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో సంవత్సరం నుంచి చెబుతూ ఉన్నారు, 6 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం, 4 నెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తాం అని చెప్పి ఈసారి చివరి వరకు ఉంచనే ఉంచాం, ముందే అభ్యర్థులను ప్రకటించి జనంలోకి వెళ్దామని చెప్పి ఎన్నిసార్లు స్టేట్మెంట్ ఇచ్చారు. ఎక్కడికి పోయి ఆ స్టేట్మెంట్ ఎక్కడికి పోయి? ఇంకో మరో రెండు రెండున్నర నెలల్లో ఎన్నికలు ఉన్నాయి అని అంటే అసలు జనసేనతో పొత్తు పెట్టుకుని ఆ ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో ప్రకటించట్లే, అసలు ఎవరిని అభ్యర్థులుగా నిలబెడతారో ప్రకటించట్లే. మొన్న 12-13వ తేదీ వీళ్ళు సమావేశమై 1-2 రోజుల్లో లిస్ట్ వస్తుంది అని చెప్పి చెప్పారు, 1-2 రోజుల్లో లిస్ట్ వస్తుంది అని. కానీ ఇప్పటికీ రాలే. పైపేచి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ఏంది అంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం 40 రోజుల పాటు సమయం ఉంటుంది, కనీసం 40 రోజులు. ఆ 40 రోజుల టైంలో ఈ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొలిక్కి తెచ్చి అప్పుడు ప్రకటించవచ్చులే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కొందరి నాయకుల దగ్గర చెబుతూ ఉన్నారట. అంటే ఇక ఎక్కడికి పోయి 6 నెలల ముందు 3 నెలల ముందు అని, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే అభ్యర్థులు ప్రకటిద్దామని చెప్పి చెబుతూ ఉన్నారట. ఇప్పుడు మామూలుగా పవన్ కళ్యాణ్ సేమ్ ఇలాగే తను ఇచ్చిన మాట మీద ఎప్పుడూ కూడా నిలబడేది ఉండదు, పాడు ఉండదు. పాత కథ పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, జనసేన సమన్వయ కమిటీ అని చెప్పి సమావేశమే ఇద్దరు మీడియా సమావేశం పెట్టి ఓ 2 రోజు అంటే ఆ రోజు ఎప్పుడో పెట్టారు, అప్పుడు అక్టోబర్ 24-25 నవంబర్ 1వ తేదీ మేనిఫెస్టో ప్రకటిస్తాం ఉమ్మడిగా అన్నారు. దాని ఊసే ఎక్కడా లేకుండా పోయింది. సమన్వయ కమిటీలు రెగ్యులర్గా ప్రతి వారం 2 వారాలకు సమావేశం అవుతాయన్నారు, ఒక్కసారి అవ్వలే. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీలు ప్రకటించారు, అవి రెగ్యులర్గా సమావేశం అవుతున్నారు, ఒక్కసారి సమావేశం అవ్వలే. అంటే పవన్ కళ్యాణ్ పొలిటికల్గా ఇచ్చిన ఏ స్టేట్మెంట్ మీద కమిట్మెంట్ ఉండదు. ఈ పొలిటికల్గా కాదు, అన్ని విధాలు ఆయన కమిట్మెంట్ ఏంటో అందరికీ కనిపిస్తుంది, కానీ పొలిటికల్గా కూడా ఏ నిర్ణయానికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితే అది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా అంత కమిట్మెంట్ ఇచ్చిన నిర్ణయాల మీద ఎగ్జిక్యూట్ చేసినట్లు పెద్దగా లేకపోయినా, మరొకసారి పవన్ కళ్యాణ్ సావాసంతో దాన్ని కరెంట్ కరెక్ట్గా ముద్ర, ఇంకా గట్టిగా ముద్ర వేసుకుంటూ ఉన్నారు. 6 నెలల ముందు అభ్యర్థులు ప్రకటిస్తాం, ముందే ప్రకటిస్తాం, నాంచము ముందే ప్రకటించి జనంలోకి వెళ్తామని చెప్పి అనుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఇంక మళ్ళీ ఏమంటారు, నామినేషన్ వేసే టైం దగ్గరకు వచ్చేంత వరకు కూడా అంత లిస్టు ఫైనల్ చేసే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. మరి ఏంటో అర్థం కావట్లే. అది జనసేనతో పొత్తు ముందే ప్రకటిస్తే వికటిస్తుందని భయమా, లేకుంటే అభ్యర్థులను ముందే ప్రకటిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో అని చెప్పి భయమా? ఆ రీజన్ ఏంటో తెలియదు. వీళ్ళ మాట మీద వీళ్ళే నిలబడరు, మళ్ళీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే వీళ్ళ అభ్యర్థుల లిస్ట్ వస్తుందట. సరే, దాన్ని ఏమైనా కాస్తో కూస్తో మార్చుకొని అటు 10 మంది ఇటు 10 మంది మొదట ఒక లిస్టు ప్రకటించి మేము కూడా ప్రకటించుకున్నామమ్మా అని చెప్పుకోవడం కోసం ఒకటి ప్రకటించిన, నామినేషన్ లేసే చివరి టైం వరకు కూడా వీళ్ళ లాస్ట్ అభ్యర్థుల లిస్ట్ అయితే వస్తుందని చెప్పి నేనైతే ఇప్పుడు ఖచ్చితంగా అనుకోవట్లేనబ్బా.